వాగ్నిమేడ మేడే వాళ్ళకు నా నమస్కారాలు మన పూర్వీకుల నుండి మానవ జన్మ దేవుడు ఎప్పుడు పుట్టించినాడో అప్పటి నుండి ఈ మూలికలకు ఈ చెట్లకు మనకు దేవుడు సృష్టి పెట్టినాడు ఆ సృష్టి మా ప్రభాలంగా నాకైతే ఇప్పటికైతే ఒక ఆరు తరాల నుండి మా వాళ్ళు ఒకరికొరు చెప్పుకుంటూ అనేది నాకంత తెలుసు భూమి మీద ఎన్ని మూలికలు పుట్టాయో అన్ని మూలికలు ఏం పనిచేస్తాయో అన్ని మూలికల గురించి నాకు తెలుసు ఆ మూలికల విధానం ఏం పనిచేస్తున్నాయి యాదైతే చేదు ఉంటుంది యాదైతే తీయ ఉంటుంది యాదైతే మనసు కనిష్టం చేస్తుంది యాదైతే అనిష్ట చేయదు అని అన్ని మూలికలు మేము అనుమం చేసి దాంట్లతోటి వైద్యం చేసుకొని దాంట్లతోటి మేము బతికి దాంట్లతోటి అంతమైపోయినారు మా పెద్దోళ్ళంతా ప్రతి చెట్టులో ఒక గుణం ఉంది దాన్ని మనం ప్రజలలో అందరికి నేను తీసుకురావాలని పూర్తిగా నమస్కారాలు చేస్తున్నాను పూర్వీకుల కాలంలో సొంటి కాఫీ చేసుకుని తాగేవాళ్ళు చాలా మంది సొంటి బెల్లం కాఫీ మానవులంతస్ సొంటి బెల్లం కాపీ వాళ్ళు ఇప్పుడు మేము మా టీ చేసుకొని తాగుతాం అంటే గ్యాస్టప్పులు రాకుండా కిడ్నీలు జడిపోకుండా లివర్ జడిపోకుండా బాడీలో వైరస్ రాకుండా జీర్ణశక్తి పొద్దున ఫ్రీ మోషన్ రావాలా అంటే మేము దాని పేరు ఎర్బల టీ అని పెట్టుకున్నాం చెంచు గిడ్జన ఎర్బల టీ ఆ పౌడర్ కూడా మా కాడ దొరుకుతుంది ఆకులు ఏమేమి పనికి వస్తాయో మీకు చూపిస్తా ఎయిర్బల్ టీ తాగినోడు ఆరోగ్యవంతుడైతాడు ఆరోగ్యం అంటే షుగర్ రాదు బీబీ రాదు గ్యాస్ స్టవ్ రాదు పచ్చవాతం రాదు హార్ట్ అటాక్ రాదు అన్ని మిషన్ బాగుంటే యావి రావు లోడింగ్ అన్లోడింగ్ బాగుంది అనుకో రోగాలే రావు లోడింగ్ చేసుకోవాలా అన్లోడ్ కావాలా లోడింగ్ అన్లోడ్ చేసుకోవడానికి ఒక చక్కని మూలికలు మేము ముందరికి తెస్తున్నాను మా చర్చి గిడ్చిన వాళ్ళు చూపిస్తున్నాము ఆ నిజము గ్యారెంటీగా చేసిన వైద్యం అనుమతితో తీసుకునే వైద్యం ఇది గొగ్గిరాకు అంటారు సువాసన ఉంటుంది ఇది గొగ్గిరాకు దీని ఇత్తనాలు కూడా ఎప్పుడన్నా తిరునాళ్ళలో వచ్చే పెద్ద పెద్ద జాతరలు వస్తే ఈ ఇత్తనాలు రాల్పి చక్కెరపానకు నీళ్ళల్లో వేసి ఇచ్చేవాళ్ళు సలవరానిక్య గొగ్గెర చెట్టు అనేది ఒకటి తర్వాత తంగడి చెట్టు ఈ చెట్టు గుణాలు ఎక్కడైనా కానీ ఒక పిడుగు కొండ మీద ఉంటే పిడుగు పడి ఉరుములు వచ్చి పిడుగు పడుతుంది ఈ చెట్టు మీద పడితే పిడుగు నిలబెట్టే గుణాలు దీంట్లో ఉన్నాయి అంటే దీంట్లో ఎంత బలం ఉంటే పిడుగు నిలబెట్టు దీన్ని పూర్వీకుల కాలంలో చెప్పులు కాలకిన చెప్పులకు దీని దీన్ని బెర్రిడు తీసి కర్ర వేసుకునే వాళ్ళు తర్వాత దీని పూలు ఆడిపిల్లలకు యాడన్న కానీ గంజి కానీ ఇంజి కాని వాడి వేడి కాల్తే ఈ పూలు తీసుకొని నీళ్ళ పెట్టుకొని శుభ్రంగా పెన్న మీద దూరదొరగా ఎంపుకొని పొడి చేసుకొని కొబ్బరి నూనె కలిపి వారం రోజులు పూస్తే బెందు కూడా ఉండదు శరీరం మామూలు అయిపోతుంది తర్వాత ఇది ఆకాశ గరిడి దీని పేరు ఆకాశ గరిడి అంటాడు ఈ మూలిక కూడా ఒకటి తొర్రి ఎల్లకాకు అంటారు దీన్ని తొర్రి ఎలకాకు ఇది ఒకటి తర్వాత తెల్ల ఎంపల చెట్టు ఇది ఒకటి చిట్టాముట్ట చెట్టు ఇది ఒకటి నీళ్ళ చెట్టు నీలి చెట్టు ఇది ఒకటి నల్ల ఉడక చెట్టు ఈ మూలికలు మొత్తము సమూలంగా నరికి నీడ ఆరబెట్టి సూర్యుని తయారు చేసి ఓ పొడి మాదిరి పెట్టుకొని ఉడకలు చేసుకొని మనం ఒక నీళ్లు పోసి కొంచెం పాలు వేసి నాలుగు చెంచాల పొడి వేసి ఇది ఉడకబెట్టుకొని తాగితే మనిషికి లోడింగ్ అన్లోడింగు దాని తర్వాత హార్ట్అటాకు పచ్చవాతం గ్యాస్ టబులు అన్ని రోగాలు మాయమైపోతుంది బెడ్డు బాగా కిల్లినయ్యి చక్కని ఎరబల టీ అని పేరు పెడుతున్నాం దానికి ఎర్బల టీ చెంచు గిడ్జన ఎర్బల టీ ఆకులతోటి టీ ఎందుకంటే ఇప్పుడు రకరకాల టీలు వస్తున్నాయి రకరకాల నిమ్మకాయలు రకరకాలు తాగుతున్నారు మేము చెంచుల పొద్దులేసి ఆకులు ఉడకబెట్టుకొని బుద్ధి పుడితే మాకు పాలు దొరకవు అడవిలో ఇంత బెల్లం వేసుకొని ఉడకబెట్టుకొని ఒక గ్లాస్ తాగి కొండ పోయి బంక పెరుక్కొని వచ్చే వరకు అందుకోసం ఓపుకుంటే అందరూ ఈ చెట్లు చూపించాను చేసుకోండి ఓపిక లేకపోతే నాకు అక్కడ ఎర్బల్ టీ దొరుకుతుంది ఎర్బల్ టీ పొడి ఇట్లుంటుంది ఈ పొడి చేసి పెడతాము ఒక చెంచ వేసుకొని ఇక్కడ పాలుంటాయి కాబట్టి ఒక చెంచ పొడికి ఒక అర గ్లాసు పాలు వేసి కొంచెం బెల్లం వేసి బెల్లం ఉంటే బెల్లం చక్కెర ఉంటే చక్కెర వేసుకొని ఉడకబెట్టుకొని తాగితే సువాసనంగా కమ్మగా ఎంత బాగుంటుందో ఊహించుకోలేరు ముందు మీరు తక్కువ రేటుతో పొడి పెడతాను మీరు చాతి చేసుకోండి లేకుండా నాకు అక్కడ దొరుకుతుంది ఆ పొడి మీకు పంపిస్తాను హైదరాబాద్లో ఒక నెంబర్ ఉంటుంది కర్నూలు ఒక నంబర్ ఉంటుంది ఈ పొడి చేసుకొని తాగినాక నాకు వంద నమస్కారాలు చేస్తారు అయ్యా ఈ పొడి మాకు కావాలని ఒకరికొరు ఊరు మొత్తం ఎదురుకుంటుంది ఆరోగ్య గురించి చెంచు గిర్జన ఎర్బల పూడి మీరు చేసుకుంటారా ఒప్పుకుంటే చేసుకుంటే లేకుండా మాకు దొరుకుతుంది నేను దామేది అదే ఆరోగ్యంగా ఉంటారని అందరూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి